ఎంఎస్ ఇద్దరు సీనియర్లే ఇద్దరిది తెలంగాణ బ్యాక్డ్రాప్ ఇద్దరూ అసంతృప్తితో రగిలిపోతున్నవారే గవర్నర్ పదవి దక్కలేదన్న కారణం ఒకరిదైతే రాష్ట్రపతి పదవికి తన పేరు పరిశీలించలేదన్నది ఇంకొకరిది ఇద్దరు గాంధీభవన్ ను వాళ్ళే ఇద్దరూ కేంద్రంలో పనిచేసిన వాళ్లే పైగా కరీంనగర్ వాళ్ళు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ ఇద్దరిలో ఎవరేం మాట్లాడినా అది సంచలనమై కూర్చుంటోంది తెలంగాణ రాకపోవడానికి వైయస్సే కారణమంటూ ప్రధాని తనతో చెప్పారని కావాలంటే వెంకటస్వామినే అడగండి ఆయనప్పుడు నాతోనే ఉన్నారంటూ ఎంఎస్ పేల్చిన తూటా కస్సుమంది నేను ఎంఎస్ ఇద్దరము ప్రధానిని కలిసిన మాట నిజమే కాని తెలంగాణ మాట మాత్రం నాకు వినబడలేదంటూ వెంకటస్వామి సాక్షి సాక్షిభోన్లో నుంచి బయటకొచ్చి సంకటం నుంచి తప్పించేసుకున్నారు ఆ మాటకొస్తే ఎంఎస్ ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలీదు మొన్న కేసీఆర్తో ఊరికే చేసిన ఛాలెంజ్ ఆయనతో పాటు కాంగ్రెస్కు కొత్త కష్టాల్ని తెచ్చిపెట్టింది కరీంనగర్ ఉప ఎన్నికలతో కాంగ్రెస్కు చేటు తెచ్చి తన మంత్రి పదవికే సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం ఎంఎస్ స్పెషాలిటీ ఇలా ఎంఎస్ నోరు జారిన వైనాలు ఎన్నో కాంగ్రెస్లో కాకలు తీరిన కాక తన రాజకీయ ఫుట్బాల్ గేమ్లో ఆయన అనుకున్న గోల్స్ కొట్టలేదేమో కానీ ఎంఎస్ లా సెల్ఫ్ గోల్స్ మాత్రం ఎప్పుడూ చేయలేదు ఈ హిట్ వికెట్ల ఎంఎస్తో ఎందుకొచ్చిన అనుకుంటూ వైఎస్ సైతం దూరంగానే ఉంటూ వచ్చారు గవర్నర్ పదవి దక్కని వైరాగ్యంలో ఆర్టీసీ చైర్మన్ గిరికి సైతం ఓకే అనేసి అంతటితో సరిపించుకున్నారనుకున్న వాళ్లందరికీ ఎంఎస్ మళ్లీ ఇంకో షాక్ ఇచ్చారు తాను అద్దె బస్సుల ప్రతిపాదనకు నో అంటూ ఆర్టీసీ యూనియన్ నాయకులకే మద్దతు ప్రకటించారు పావలా వడ్డీతో బస్సులు కొంటామని స్టేట్మెంట్లు ఇచ్చారు ఇలా ఆయన నాలుక కొన్నిసార్లు ఆయన మనస్సాక్షికి ప్రతీకగా మారితే మరికొన్నిసార్లు అవతలివాళ్లను ఇరకాటంలోకి తోసేస్తోంది కేబినెట్ గవర్నమెంట్ల మాటేమో గానీ న్యూస్ మేకర్గా మాత్రం ఎంఎస్కు మీడియాలో ఉన్న స్థానం పదిలం ఆయనకు మళ్లీ పోటీ చేసే ఆలోచన లేదన్నారు కాబట్టి ఏదైనా మాట్లాడగలరనే వాళ్లకు ఆయన ఓ ఝలకివ్వరని గ్యారంటీ ఏమీ లేదు ఆయన కళ్లకు నర్సులందరూ అందంగా కనబడినట్లే ఆయన నాలుకకు తానన్న మాటలన్నీ రుచిగానే ఉంటాయి ఇలా ఈ ఎంఎస్ ఉపనిషత్తుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవును ఇంతకీ ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సెల్ఫ్ గోల్స్